పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పాన్ లో కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలను దూరంగా వేయించుకుందాము. పల్లీలు బాగా వేగాయి. ఒక ప్లేట్ లో తీసుకొని చల్లార్చుకుందాము. ఇలా ప్లేట్ లో తీసుకొని చల్లార్చుకోవాలి. पैन आयल वे पच्चिमिरपकाय वेसुकुन्नामु. कट चेसिन पाव केजी टमाटालनु बागा कलुपुकोवाली. कोद्दिगा चिंतपंडुनु कूडा वेसि कलुपुकुन्नामु. ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. టమాటాలు ఉడికాయి. ఇప్పుడు కట్ చేసుకొని శుభ్రం చేసుకున్న ఒక 3 కట్టల పుదీనాను వేసుకుందాము. పుదీనా కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం కలిపాక ఇలా మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుందాము. 5 మినిట్స్ అయ్యింది. ఒకసారి కలుపుకుందాము. మొత్తం బాగా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది మొత్తం బాగా చల్లారే వరకు బాగా చల్లారాక మనం దీన్ని మిక్సీ చేసుకుందాము. మిక్సీ జార్ లో పల్లీలను వేసి గ్రైండ్ చేసుకుందాము. పల్లీలు గ్రైండ్ అయ్యాయి. దీంట్లోకి పుదీనా మిశ్రమం వేసుకుందాము. పుదీనా మిశ్రమం మొత్తం వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకుందాము. ఒక 6-7 వెల్లుల్లి రేకలు కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా salt వేసుకోవాలి. మొత్తం ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీని ఒక బౌల్ లోకి తీసుకుందాము. పాన్ హిట్ చేసుకోవాలి. కొద్ది ఆయిల్ వేసుకుందాము. ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. పోపుని మొత్తం బాగా కలుపుకొని వేయించుకోవాలి. పోపు వేగింది. పచ్చడిలో వేసి కలుపుకుందాము. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.